నాగశౌర్య నటించిన రంగబలి మూవీకి టీజర్ వచ్చిందనమాట. నాకు చలో తర్వాత నాగశౌర్య గారి నుంచి ఒక మంచి సినిమా అయితే రాలేదని నా ఫీలింగ్ అనమాట. అశ్వత్థామ కొంచెం ట్రై చేసినా కానీ నాకు మాత్రం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. తర్వాత వచ్చిన సినిమాలు కూడా అసలు ఏ రకంగా కూడా నాకు అంత వర్కౌట్ కాలేదు. అండ్ ఆల్సో నాకు ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు అనమాట. మేబీ చాలా ఫ్లాప్స్ కూడా అయి ఉంటాయి దాంట్లో. అండ్ ఇప్పుడు కొత్తగా రంగబలి అనే టీజర్ వచ్చింది, అదేనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందో లేదో చూసేదానండి. అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా? నువ్వేం కంగారు పడకు. మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. వాడు ఎలా అవుతానాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి. అయ్య బాబాయ్, రేపు నుంచి వస్తారుగా, మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది. మీరు బీఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా? ఆఫ్ కోర్స్. ఏమే, ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తారా? వీడు మీ సంతోషం ఉండి అస్సలు తట్టుకోలేడు కానీ ఫ్రెండ్. అయినా నువ్వేం అంత సాఫ్ట్ గా ఉండకు, ఆడుకుంటారు. సాఫ్టా? మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? నువ్వుటో ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా? అందుకే అందుకే నీతో ఉంటే నీ దగ్గర చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూడండి. సో టీజర్ చూస్తుంటే ఇంకొక చెలో వైబ్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నాకు. చాలా మీమ్ రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి, మనల్ని ఎవరు ఆపేది అండ్ ఆల్సో ఎవర్రా మీరంతా ఇట్లాంటివి చాలా వాడుతున్నారు. అండ్ ఆల్సో సత్య అండ్ నాగశౌర్య మళ్ళీ కలిసి చేస్తున్నారు, ప్రీవియస్ ఫిల్మ్స్ లో చేశారని నాకు తెలియదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ముఖ్యంగా చెలో అయితే మాత్రం వేరే లెవెల్ కాంబినేషన్ వాళ్ళది. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ చూస్తే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. పాతవే కాకుండా ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి హిట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం ఒక జాలీ ఫన్ రైడ్ లెక్క మాత్రం కనబడుతుంది. అండ్ ఆల్సో కొంచెం కమర్షియల్ మీటర్ అయితే ఖచ్చితంగా ఉంది, బట్ చూడాలి ఎలా ఉండబోతుందో. టోటల్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఒక అంచనా అయితే ఖచ్చితంగా వేస్తాం. నాకైతే చెలో నుంచి కొత్త గొప్ప ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఒకవేళ అలానే తీస్తే, ఒకవేళ దానికన్నా ఇంకొంచెం బాగుంటే సినిమా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ టీజర్ చూసిన తర్వాత మాత్రం నాకైతే మాత్రం ఒక పాజిటివ్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది, అది మాత్రం గ్యారంటీ. మీకేమనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు మా కాంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. దాట్స్ ఆల్. ఐ యామ్ భానుప్రకాష్ రెడ్డి పెంచింగ్కి. యు ఆర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.